డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, భక్తుల భౌతిక దూరం వంటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ముందస్తుగా ఆన్లైన్ ద్వారా 20,000 టికెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆఫ్లైన్ లో స్థానిక భక్తుల కోసం 10,000 టికెట్లు విడుదల చేశామన్నారు. టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని టీటీడీ ఈవో సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నాం. డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు రోజుకు 30,000 మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు 3,000 నుంచి 4,000 మంది వీఐపీలు ఉదయం 4 గంటల నుంచి, వీఐపీ భక్తులకు 8 గంటల నుంచి, సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభిస్తామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనం, భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. 10 రోజుల పాటు టికెట్లు లేని భక్తులు కొండకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇందుకు టీటీడీ భక్తులు సహకరించాలని కోరుతున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరి మేము పర్మిట్ చేసిన భక్తులందరికీ తగిన ఏర్పాట్లు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాము. సుమారుగా ఇదివరలో చెప్పినట్లు 20,000 మంది ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తున్నారు 25వ తేదీన. అలాగే 10,000 మంది ఆఫ్లైన్లో రేపటి రోజు నుంచి టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మొదట బుక్ చేసుకున్నది 30,000 మంది భక్తులు 25 డిసెంబర్ నుంచి జనవరి 3వ తేదీ వరకు రోజు 30,000 మంది భక్తులకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా రేపటి రోజున 25వ తేదీన ఏకాదశి రోజున సుమారుగా 3 నుంచి 4,000 మంది మరి వివిధ కేటగిరీకి చెందిన విఐపీస్ కూడా వస్తారని అంచనా వేస్తున్నాము. వాళ్ళకి మొత్తం భక్తులందరికీ కూడా ఎక్కడ వసతి ఉండాలి, ఏ రకంగా వాళ్ళు వచ్చి ఎంట్రీ గేట్ ఎక్కడ, ఇవన్నీ వివరాలు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా వివిధ కౌంటర్స్ ద్వారా వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద సాధారణ పరిస్థితితో పోల్చుకుంటే తక్కువ సంఖ్యలోనే మనం ఇప్పుడు భక్తుల్ని అనుమతిస్తున్నాము. వెంకటేశ్వర స్వామి దయవల్ల అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి ఆశిస్తూ సెలవు. ఈ బ్రేక్ ఆ రోజు శుక్రవారం కాబట్టి అభిషేకము, స్వామివారి అభిషేక సేవ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి మరి దర్శనం మొదలవుతుంది. సుమారుగా 8 నుంచి 8:30 నుంచి సర్వదర్శనం మొదలవుతుంది.